తాతనా పో అని చెప్పినావుగా. ఆడు ఒక్క నిమిషమైనా ఉన్నాడా? ఎలా ఉంటాడు? ఆ వాక్యం ఇవ్వాల. మేము కూడా వాడి కూడా నీకు ధైర్యం. నువ్వు వాడిన మాటలు మేము కూడా వాడినాను. సాతానికి ఎక్కువ భయం. సాతాన్ని ఎదిరించకు. దైవ శుతులు, శుతి దీపం, దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించి వాడిని జయించుటకు నీ సర్వశక్తిలో నుంచి మాకు శక్తిని దయచేయము. శత్రు బలవంతుల మీద మీకు అధికారం ఇచ్చునని లోక 10:19 రాంచి ఇచ్చినావు తండ్రి. ఆ అధికారం మేము వాడుకునే మీకు దయచేయమని ప్రభు నామలో వేడుకొనిచున్నాము. ఓ భూతములారా, భూలోకములోను మనుషులలోను జీవరాశులలోను మాకు శత్రువు ఉన్నట్టు తెలుసు. ఆ శత్రువులందరికంటే మీరే మా గొప్ప శత్రువులైనడు. మీ బలవంతుల మీద ప్రభు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు. కాబట్టి మనం ఏమైనా చేయదు. మేము ఏమన్నా చెల్లితుందని చెప్పినట్టుగా ప్రభు మాకు సహాయం దయచేయం. ఈ ప్రార్థన విన్నందుకు నీకు మహాసూత్రములు. దేవునికి సూత్రం తండ్రి. నీ వాక్యం మా పాదములకు దీపం, మా తోవలకు వెలుగునయ్యినది. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారి నందున్న వారికి ఏ శిక్ష కూడా ఇది లేదు. మా శిక్షలని కొట్టివేసావు తండ్రి. ప్రభు పేరట వచ్చేవారు శుద్ధింపబడతారు కాక. నా ప్రాణమ్మా యెహోవాను స్తుతించుము. నా ప్రాణమ్మా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండు. ఆయన చేసినప్పుడు వల్ల దేన్ని కూడా మరువకం. ఆయనే మీ దోషము శమించేవాడు. ఆయనే మీ సంకటాన్ని కుదిరిసేవాడు. సమాధుల నుంచి నీ ప్రాణాలు హిమేచుతున్నాడు. ఆయన మన దేవుని శరీరమును తన మహిమ శరీరముకు సమరూపుగా దానిగా మార్చును. సమాధానంగా దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కించును. రోమ 16 మాకు చెప్పిన తండ్రి. ప్రభు వచ్చుతున్న రెండో రాకడ, ప్రభు వచ్చే అదే సమీపం, రెండో రాకడ అది సమీపం ఉంది. ప్రభు వస్తున్నారు. ఎవరైనా సరే ప్రభు వేపుకుంటే వారు శపింపడతారు కాక. ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ ఏది ఆయన వారికి కారు. తాను వచ్చుతున్నానని ఆయన పశువులకు తెలుపు. దీన్ని బట్టి నా హృదయం వణుకుతున్నది. అద్వితీయు సత్యదేవుడు పోయిన నిన్నును, నువ్వు భూలోకంలోనికి మనుషులందరినీ కూడా ఎక్కువ తక్కువ లేదు, మనుషులు అందరికీ రక్షించడానికి మీరు పంపించిన మీ కుమారుడు మా రక్షకుడు, లోక రక్షకుడు, లోకంలో ప్రజలను రక్షించకూడదు, లోక రక్షకుడు ప్రభు నామమును నమ్ముకుంటే నిత్య జీవం, నిత్యరాజ్యం. యెహోవా మాదండి ఈ కొరకు మేము కనిపెట్టి ఉన్నాం. మీ కృప మా మీద ఉండి కాక తండ్రి. ముతులను లేపి ఎలా బతికించును. అలాగనే కుమారుడు కూడా తనకి ఇష్టమో జీవనందరూ బతికించును. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం అందరూ కూడా ఏకమై ఉండడం. వారి కొరకు మాత్రమే ప్రార్థించున్నాం. మరణము, మృతులు, లోకము అగ్నిగుండంలో పడవేయబడు. అగ్నిగుండము రెండవ మరణం. గొల్లవాడు గొర్రెల్ని మేక నేర్పడి ఏర్పడిందని ప్రభు చెప్పి ఉన్నారు ఈ లోకానికి. రాష్ట్రమరారా అని అదుకొచ్చి వినండి. జనమరారా చెవికి ఆలకించండి. భూమి దాని సంపూర్ణది, లోకమును దానిలో పుట్టిన అంత కూడా వినండి కాక. యెహోవా కోపము సంబంధ పెదల మీదుగా వచ్చింది. వచ్చే ఉన్నది దేశానికి కరుణ రోగం అంతా కూడా దేవుడే పంపించారు. దాన్ని వచ్చే ఉన్నదే. యెహోవా గ్రంథం పరిచయం చదువుకోనండి. సర్వజనులు ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, ఈ లోక నివాసులారా, మీరందరూ కూడా ఏకంగా ఉండి సేవయగ్గండి. భూమి ఏకాదిని కనుక చేసిన యెహోవా దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కుని మొదలుకొని పడమడ దిక్కు వరకు కూడా భూనివాసులను అందరినీ కూడా ఆ రమ్మని పిలుచుచున్నాడు. ఎంతమంది పోతారు వారే ధన్యులు. తండ్రి నీ వీటిలు తల తల అడుచుండగా సంతర్జని బాణములకు అంది భయపడి సూర్యుడు చంద్రుడు తన నివాసాలు ఆగిపోతారు. మహారాజులై
జనం అనదికి బయలుదేరి నీ జనం రక్షించు నువ్వు బయలుదేరి ఉన్నావు బయలుదేరి ఉన్నావు దుష్టులను దేవుని మర్చి జనులందరూ కూడా దుష్టులను దేవుని మర్చి దేవుని మర్చిపో జనులందరూ కూడా పాతాళముకు దిగిపోవద్దు ఈ సంఘాలకు సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా చెబుతున్నాడు ప్రభుని యేసు రమ్ము ప్రభుని యేసు ప్రభు గొప్ప పరిశుద్ధ గొప్ప మనకు పరిశుద్ధులకు తోడైండు కాక పరిశుద్ధులందరూ కూడా మనకి వందనపు చెబుతున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహోదరు మనకందరికీ తోడైండు కాక ఆమే దేవుని స్తోత్రం ఓ సహోదరి సహోదరులరా ప్రభు రాకడ రెండో రాకడ సమీపంలో ఉంది మీ ప్రయాణం వెటిపోయిపు దేవునితో పరలోక రాజ్యంలోని రాజ్య పరిపాలన చేయటనుక సాతాంతో నుంచి నరకాగ్నిక మీరు ఎటుపోయి మీ ప్రయాణం మీరు ఎన్నీ పెట్టి వదిలి దేవునితో పరలోక రాజ్యంలో రాజ్య పరిపాలన చేయటనుక లేకపోతే సాతానుతో నుంచి నరకాగ్నిలో ఉంటానుక మీ ప్రయాణం ఎటుపోయి మీరు ఎన్నీ మా మీద పెట్టి వదండి మనం ఏది కోరుకుంటే అదే ఇస్తాడు దేవుడు మాకు పరలోకం కావాలండి అందరికీ కూడా నరక శక్తి ఎవరికి వద్దునైనా రండి మా గొల్లగూడెం ప్రజలందరూ కూడా నరకేసి వెళ్లకుండా పై రాజ్యాన్ని చేర్చుకుని అందరూ కూడా మా చిన్న గ్రామం అందరూ కాసి కాపాడి రక్షించమని మీ కుమారుడు మా రక్షకుడు లోక రక్షకుడు ప్రభు నామను బట్టి ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి పరమ తండ్రి ఆమె యోని సూత్రం నా ప్రాణమ్మా యహోను శుద్ధించు యహో మా తండ్రి మీ కొరకు మేము కనిపెట్టి ఉన్నాం మీకు మా మీద ఉండుగాక మీ దేవుడనే యహో మీకు తోడే అన్నాడు మీకేమీ తక్కువ కాదు యోని సూత్రం అన్నాడు.